ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రచ్చ రచ్చ చేసింది. ఆ పేపర్లు విసిరేసి స్పీకర్ మొహం మీద విసిరేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మాట్లాడుకున్న ప్రొసీజర్ ప్రకారం కాకుండా సభ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిన విధంగా జరగాలి అని చెప్పి ఇలాంటి రచ్చ చేయడం ఏంటి, వెళ్ళి మీ సీట్లలో మీరు కూర్చోండి అని చెప్పి మంత్రి అంబటి రాంబాబు గారితో సహా చాలామంది ఎంత చెప్పినా, స్పీకర్ ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చించేసి స్పీకర్ మొహం మీద ఇసిరి కొట్టేశారు. ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇప్పటికిప్పుడు దీని మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి ఆ పేపర్లు ఇసిరి ఆయన మీద కొట్టేసరికి ఎంత చెప్పినా సభ కంట్రోల్లోకి రాలేదు. సో ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్. దానికి సభ ఆమోదం తెలిపింది. ఒకవైపు లోపల టీడీపీ రచ్చ రచ్చ చేస్తూ ఉంటే బయట సర్పంచులైతే రచ్చ రంబోలా అని చెప్పి వాళ్ళు ఫుల్ హడావిడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు చలో అసెంబ్లీకి పిలిపించారు. 15వ ఆర్థిక సంఘ నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది అని, సర్పంచులు మా ఖాతాలో డబ్బులు జమ చేయాలి అని వాళ్ళు చలో అసెంబ్లీకి పిలిపించారు. బట్ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా కూడా కొందరైతే పోలీసుల కళ్ళు తప్పి అసెంబ్లీ వరకు అయితే వచ్చారు. బయట అక్కడ ఆందోళనకు దిగినటువంటి, నిరసనకు దిగినటువంటి సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసి, అంటే పోలీసులు అరెస్ట్ చేయమంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి వేరే దగ్గర వదిలేస్తారు. సో ఆ విధంగా అయితే వదిలేశారు. లోపలేమో టీడీపీ సభ్యుల రచ్చ, బయటేమో సర్పంచుల రచ్చ రచ్చ రచ్చ. సో మొత్తం మీద అయితే 8వ తేదీ వరకు అసెంబ్లీ జరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న, రేపు సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్న మొదటి రోజు నిన్న టీడీపీ రావడం, సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవడం, ఈరోజు టీడీపీ రావడం, సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవడం, రేపు బడ్జెట్టు, ఆ బడ్జెట్ పెట్టే ఓటాన్ని అకౌంట్ కదా, అది పెట్టినంతసేపు అయినా ఉంటారు, లేకపోతే అది పెట్టకముందే మళ్ళీ సస్పెండ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతారు తెలియదు, మరి చూడాలి.